సమయము రాత్రి 9 గంటలు అవుతుంది. ప్రియాంకా రెడ్డి టోల్ గేట్ ఎదురుగా ఉన్న రోడ్లో పార్క్ చేసిన తన బండిని తీసుకుని వెళ్తుంటే ఒక వ్యక్తి వచ్చి టైర్ పంచర్ అయిందని చెప్పి నేను వేయించుకొని తీసుకొని వస్తా అని వెళ్ళాడు. కానీ మరుసటి రోజే తను మంటలలో కాలుతో చనిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా కొప్పేరు మండలం నర్సాయిపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డి విజయమ్మకు 2 కూతుళ్ళు. శ్రీధర్ పిఏసిఎస్ సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు ప్రియాంక రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలుగా పనిచేస్తుంది. 2వ కూతురు భవ్య శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగి. వీరి కుటుంబం 4 ఏళ్లుగా శంషాబాద్లో నివాసం ఉంటుంది. బుధవారం కొల్లూరులో విధులు ముగించుకున్న ప్రియాంకా రెడ్డి సాయంత్రం 5 గంటలకి ఇంటికి వచ్చింది. ఫేస్ మీద ఏర్పడిన మచ్చలకు చికిత్స కోసం ఇంటి నుంచి స్కూటీపై సాయంత్రం 6 గంటలకి బయలుదేరింది. ప్రియాంకా రెడ్డి ఎప్పుడు తొండపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా దగ్గర బండి పార్క్ చేస్తుంది. అలానే ఆ రోజు కూడా బండి అక్కడ పార్క్ చేస్తుంటే అక్కడ పనిచేసే వ్యక్తి ఇక్కడ బండి పార్క్ చేస్తే పోలీసులు తీసుకొని పోతున్నారని చెప్పాడు. తను ఇంకా చేసేదేమి లేక అవతల ఉన్న ఔటర్ రింగ్ రోడ్లో తన బండిని పార్క్ చేసింది. అక్కడి నుండి క్యాబ్లో క్లినిక్కి వెళ్ళింది. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో అక్కడికి చేరుకుంది. స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్తుంటే ఒకతను వచ్చి టైర్ పంచర్ అయిందని చెప్పాడు. స్కూటీకి పంచర్ వేస్తానంటూ అతను ప్రియాంక స్కూటీ తీసుకెళ్లాడు. అప్పటికే ప్రియాంకకి కొంచెం భయం ఏర్పడింది. కొద్దిసేపటి తర్వాత స్కూటీ తీసుకెళ్లిన అతను వచ్చాడు. అక్కడ షాప్ క్లోజ్ అయిందని చెప్పాడు. సరే అండి నేను వేయించుకుంటానని చెప్పిన అతను వినకుండా మధ్యలో బండి ఆగిపోద్ది మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పి పంక్చర్ వేసుకొస్తానని మరో షాప్కి వెళ్ళాడు. ఇంకా ఆ సమయంలో తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో తన చెల్లికి కాల్ చేసింది. క్లినిక్ వెళ్ళొస్తుంటే స్కూటీ పంక్చర్ అయిందని బాగు చేయించుకొని వస్తానని ఒకతను స్కూటీ తీసుకువెళ్ళాడని పక్కన లారీలో ఎవరో ఉన్నారో నాకు భయంగా ఉందని కొద్దిసేపు నాతో మాట్లాడంటూ ప్రియాంక తన చెల్లికి రాత్రి 9:22 ఫోన్ చేసి చెప్పింది. ఇలా సుమారు 6 నిమిషాల పాటు వారు మాట్లాడుకున్నారు. అప్పటికే భయంతో బిగుసుకుపోయిన తను అదే చివరి రోజని గుర్తించలేకపోయింది. స్కూటీ టైర్ పంచర్ చేసింది తన స్కూటీ బాగు చేసుకుని వస్తానన్నది ఒక్కడే. కొంతమందితో కలిసి ప్రియాంకను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. ప్రాణాలతో వదిలేస్తే అందరితో చెబుతుందని ఊపిరాడకుండా గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టారు. నిందితులలో మహమ్మద్ పాషా ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. అతడిది నారాయణపేట జిల్లాగా గుర్తించారు. ఇంకో 3 చిన్నకేశవులు జొల్లు నవీన్ జొల్లు శివ తొండపల్లి జంక్షన్ వద్ద వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహాన్ని డీసెంలో ఎక్కించి అండర్ పాస్ దగ్గర పడేసి కిరోసిన్ పోసి శవాన్ని కాల్చారు. దాదాపు 70% బాడీ కాలిపోయింది. కానీ తన తల్లి రోదనని ఎంతగనం వారిని శిక్షించినా సరే తగ్గదు. నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. సమాజంలో మానవ మృగాలు తిరుగుతున్నాయి. ఈ మృగాలని ఎలా శిక్షించాలో మీరే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.